హరి ఓం తత్సత్సర్వేభ్యో నమో నమ మన బ్రహ్మాస్త్ర సినిమాల్లో ద లీడ్ హీరో ద ప్రొటకనెస్ట్ ఈ బ్రహ్మాస్త్ర సినిమా యొక్క ఈ మెయిన్ రోల్ అంతా కూడా ఎవరి చుట్టూ తిరుగుతుంది రణబీర్ కపూర్ గారి చుట్టూ తిరుగుతుంది ఈ రణబీర్ కపూర్ గారికి దావూద్ ఇబ్రహీంకి ఎటువంటి సంబంధం ఉంది అసలు వీళ్ళ యొక్క కుటుంబ నేపథ్యం ఏమిటి అనేది మనకి తెలియదు రణబీర్ కపూర్ ఆల్రెడీ పీకే సినిమాలో హిందువుల్ని చాలా అవమానంగా చూపిస్తూ ఒక పాత్ర చేయడం జరిగింది ఇంకా కొన్ని దగ్గర హిందూ మంత్రాలని ఆయన చాలా అవమానంగా కొన్ని సినిమాల్లో వాడాడు అవి ఒక ఎత్త అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఎవిడెన్స్ అనేది చాలా చాలా పెద్దది అసలు వీళ్ళ యొక్క కుటుంబమే ఒక తీవ్రవాదులతో సంబంధం ఉన్నటువంటి కుటుంబం అని చెప్పేసి నేను చాలా సాలిడ్ ఎవిడెన్స్ తీసుకొచ్చాను ఈ వీడియో ఒకసారి ముందు మీరు చూడండి తరువాత ఆ వీడియో విశ్లేషణ అనేది మనం తెలుసుకుందాం से मिले जी मार्च उन्नीस सौ दुबई में, में। ये कैसे हुआ था कैसी मुलाकात थी, थी। प्रश्न दूसरे दू, मैं दुबई उतरा एक शो के लिए जिसमें जी थे तो एयरपोर्ट पे मुझे किसी ने एक फोन थमा दिया कहा भाई आपसे बात करेंगे అది ఇప్పుడు చూడండి ఆయన దుబాయ్లో నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో దావూద్ ఇబ్రహీంని కలిశారంట అలా కలిసిన ఆయన దుబాయ్కి ఏదో ఈవెంట్ సినిమాకి సంబంధించిన ఈవెంట్ ఉంటే అప్పుడు దుబాయ్కి వెళ్ళడం జరిగిందంట దుబాయ్కి వెళ్ళినప్పుడు ఆయన ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడే ఆయనకు ఫోన్ చేశారు ఫోన్ చేసి బాయ్ మీతో కలవాలి అని చెప్పంగా నేను అలర్ట్ అయిపోయాడంట ముందు బాయ్ అంటే ఎవరో నా అభిమానని అనుకున్నాడంట కానీ తర్వాత దావూద్ ఇబ్రహీం అని చెప్పేసరికి ఇతను బాగా ఆనందపడిపోయి ఎగ్జైట్ అయిపోయాడంట అంటే దావుద్ ఇబ్రహీం అంటే ఆయనకి ఎంత అభిమానం ఉందో చూడండి దావుద్ ఇబ్రహీం ఒక కరుడు కట్టిన హిందూ ద్వేషి ఒక కరుడు కట్టిన హిందూ తే హిందువుల్ని ద్వేషించే ఒక జిహాదీ అటువంటి దావుద్ ఇబ్రహీంని ఈయన ఇది దావుద్ సాబ్ అంటాడు చూడండి ఒకసారి మళ్ళీ ప్లే చేస్తాను దావూద్ సాబ్ అని పిలుస్తాడు అది విన్నారు బాత్ దావుద్ కా ఫోన్ అంటాడు ఇతను మన రణబీర్ కపూర్ గారి తండ్రి అండి ఇంకా రణబీర్ క రణబీర్ కపూర్ కి దావుద్ ఇబ్రహీం అంటే ఇంకెంత గౌరవం ఉంటుందో చూడండి అసలు ఈ కపూర్లు ఫ్యామిలీ అంతా కూడా ఈ అండర్ వరల్డ్ దావోద్ ఇబ్రహీంతో మంచి కనెక్షన్ ఉండేవాళ్లే నైన్టీన్ నైన్టీ టూ డిసెంబర్ నుంచి నైన్టీన్ నైన్టీ త్రీ జనవరి లోపల జరిగిన బాంబు పేడుల్లో ఎంతమంది హిందువులు మరణించారో చూడండి శ్రీకృష్ణ కమిషన్ ఒక కమిషన్ వేస్తే ఆ కమిషన్ వాళ్ళు వాళ్ళంతా పరిశోధన చేసి ఏం చెప్పారంటే కమి శ్రీకృష్ణ కమిషన్ రిపోర్టెడ్ దట్ నైన్ హండ్రెడ్ ఇండివిజువల్స్ డైడ్ తొమ్మిది వందల మంది కేవలం హిందువులు మాత్రమే ఇబ్రహీం చేసినటువంటి ఆ బాంబు దాడుల్లో చనిపోయారు అండ్ టూ థౌజండ్ హ్యాడ్ బీన్ ఇంజ్యూడ్ ఈ రెండు వేల మంది గాయపడ్డారు హిందువులు కొన్ని అపార్ట్మెంట్లు అపార్ట్మెంట్లే బే అపార్ట్మెంట్ల యొక్క గ్రౌండ్ ఫ్లోర్లో ఆర్డీఎక్స్ వంటి చాలా శక్తివంతమైన పేలు పదార్థాలు పెట్టేసి పూర్తిగా అపార్ట్మెంట్లే కూల్చేసారు అపార్ట్మెంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలు కావచ్చు ఇంకా స్త్రీలు వృద్ధులు అందరూ కూడా సమాధి అయిపోయారు అంతే ఎనిమిది వెయ్యి మంది హిందువులు మరణించారు అటువంటి నరహంతకుణ్ణి అటువంటి ఒక జీహాదీని దావూద్ సాబ్ అని పిలుస్తాడు ఈ రణబీర్ కపూర్ తండ్రి ఇది ఎంతవరకు సమంజసం మరి ఇక ఈ రణబీర్ కపూర్ వచ్చేసి శివుడిగా వేషం వేస్తాడు ఇది తప్పు కదండి మీరు హిందూ ద్వేషులు హిందువుల్ని చంపే వాళ్ళని మీరు సాబులని ఇంకా గౌరవంగా భావిస్తారు వాళ్ళతో మీకు సంబంధాలు సత్సంబంధాలు కలిగి ఉంటారు మళ్ళీ తిరిగి వచ్చేసి మేము పూజించుకునే దేవుళ్ళ వేషాలు వేసి డబ్బులు సంపాదిస్తారు ఇది తప్పు కదా ఒకసారి ప్రేక్షకులు ఆలోచిస్తే తెలుస్తుంది వీళ్ళ యొక్క అసలైన रूप फोन किया तो उन्होंने कहा कि मैं तुमसे मिलना चाहता हूं तो चाय पे आ सकोगे तुम तो मैंने कहा मैं आज होटल में जाके चेक इन करता हूँ बताता हूं मैं खैर हुआ ये कि मैं उनके घर गया आप जानते जा... थे दाऊद कौन है मतलब जी 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 अकड़ा रिपोर्टर अड़का दाऊद अनेवा कर कीव्रवादी जिहादी अलस कदा मरी अतु हमारे बीच में घूम तो ही रहे थे ना, जेल में थोड़ी थे किसी मिलने गया था और अगर गया भी होता तो मैं एज एन एक्टर हम सीख तो लेते हैं इन लोगों से जो सोसाइटी में लोग होते हैं तो उनसे हम जाते ही है ना लोग ऐसे मिलने के लिए చూసారా అతను చెప్పింది మళ్ళీ ఒకసారి ప్లే చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అతను అడిగిన ప్రశ్న ఏమిటి అతను ఒక గ్యాంగ్స్టరు అతను ఒక తీవ్రవాది ఈ రెండు వేల మందిని చంపాడు కదా అంటే అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అతను ఈ బాంబు పేడలు చేయలేదు అన్నాడు సో ఓకే అది పక్కన పెట్టద్దు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అతను దుబాయ్లో ఎందుకున్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే అతని మీద అనేక కేసులు ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యాయి అతను ఒక మోస్ట్ వాంటెడ్ పర్సన్ అప్పటికే పంతొమ్మిది వందల తొంభై మూడు బాంబింగ్ జరిగిన తరువాత కాదు అంతకు ముందు నుంచే అతను ఒక అండర్ వరల్డ్ మాఫియా డాన్ అతను ఎంతోమంది వ్యాపారవేత్తలను చంపి బెదిరించి ఇంకా హిందువుల హిందూ వ్యాపారవేత్తల దగ్గర నుంచి డబ్బు ఎక్స్ట్రాక్ట్ చేశాడు అటువంటి ఒక కరుడు కట్టిన గ్యాంగ్స్టర్ దగ్గరికి ఇతను వెళ్ళాడు దానికి ఇతను ఇచ్చేటువంటి సంజాయిషి ఇష్యూ ఏమిటంటే అటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది అని ఇతను మళ్ళీ చెప్తున్నాడంటే ఇతను మరి ఇతని కుటుంబ సభ్యులు ఎటువంటి హిందూ ఉన్మాదులో చూడండి హిందూ ద్వేషుల్ని వీళ్ళు పైకెత్ పైకెత్తేస్తున్నారు వాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళు సమాజంలో మంచి పేరు కలిస్తే మనకు మనం చాలా చెప్తున్నాడు చూడండి ఇంకా నావాజీ దా నేను దావద్ దావు దగ్గరికి వెళ్ళాను बिस्कट बड़ टीचा कच्छी जबान नहीं जानता हूँ दोस्त था जानता था तो उनका ये मेरे ख्याल में मकसद ये था कि कुछ सर्कल वर्कल में थोड़ा टाइम वेस्ट करो ताकि वो जब आपको फोन आएगा तब उनको लेके आना तो हमने ऐसा सोचा कि ये होगा ताकि हम न जाने के घर कौन सा है है किधर ये ऐसा हमारा सोचना था कि जैसे अब उनके घर पे गए हमारी बड़ी खातरवाजी की चाय पिलाई बिस्कुट खिलाए कहा कि मैं तुम्हें शाम को बुलाना चाहता था लेकिन मैं शराब पीता नहीं हूँ मैं, मैं ना समझा तुम्हें बुलाने के लिए तो वहां मुझे उन्होंने कहा कि ऋषि कपूर दाऊद इब्राहिम से मिले जी मार्च उन्नीस में जी दुबई में ये कैसे हुआ था कैसी मुलाकात थी क्या बात थी जल्द से बताता हूँ అదే మీరు విన్నారు కదా దీని గురించిన పూర్తి విశ్లేషణ అనేది మనం ఇప్పుడు చూద్దాము ఆల్రెడీ ట్విట్టర్లో దీని గురించి పూర్తిగా ఎక్స్పోజ్ చేశారండి రణబీర్ కపూర్స్ ఫాదర్ రిషి కపూర్ మెట్ హిజ్ సాహెబ్ దావూద్ చూసారా అతను చెప్పినటువంటి మాటను చాలా క్లియర్గా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు సాహెబ్ దావూద్ ఎందుకు వెళ్ళేటట్టు టు టేక్ లెసన్స్ ఫ్రమ్ హిమ్ ఆ దావుద్ అనేటువంటి ఒక జీహాదీ చాలా గొప్ప వ్యక్తి అంట ఆయన దగ్గర నుంచి ఈయన లెసన్స్ నేర్చుకోవాలని వెళ్ళాడంట ఆయన చాలా గొప్ప వ్యక్తి అని ఆయన్ని సాహెబ్ అని పిలుస్తున్నాడు ఈ సాహెబ్ ఏం చేశాడు రెండు వేల మంది హిందువుల్ని గాయపరిచాడు తొమ్మిది వెయ్యి మంది హిందువుల్ని చంపి పారేశాడు చిన్నపిల్లలతో సహా అటువంటి ఒక కరుడుగట్టిన దావూద్ ఇబ్రహీం అనే ఒక తీవ్రవాది రిషి కపూరుకి సాహెబ్ రిషి కి సాహెబ్ అయితే రణబీర్ కపూర్ కూడా ఏమవుతాడు ఇంకా సాహెబ్ అవుతాడు ఇటువంటి వాళ్ళు మన సినిమాలు నిర్మించి మన దేవుళ్ళ పాత్రలు వేస్తూ ఉన్నారు అకార్డింగ్ టు హిమ్ మీటింగ్ ఏ గ్యాంగ్స్ గ్యాంగ్స్టర్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లమాటిక్ థింగ్ యాజ్ దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సొసైటీ వాడు ఒక తీవ్రవాది గ్యాంగ్స్టర్ కాదు అటువంటి తీవ్రవాదులు కూడా సమాజంలో భాగమేనంటే వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి వాడి దగ్గర నుంచి ఏమి నేర్చుకొచ్చాడు ఇలా హిందువులకి వ్యతిరేకంగా సినిమాలు తీయడం నేర్చుకొని వచ్చాడు లేదా హిందువులకి వ్యతిరేకంగా సినిమాలు తీయడానికి వాడి దగ్గర నుంచి డబ్బు ఫండింగ్గా తీసుకొని వచ్చాడు మనకైతే తెలీదు ఇంకా చూడండి దావూద్ ఈజ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కపూర్స్ ఫ్యామిలీ దావూద్ ఇబ్రహీము ఈ రిషి కపూరే కాదు ఈ కపూర్ ఫ్యామిలీకి దావోద్ ఇబ్రహీము ఒక చాలా మంచి స్నేహితుడు ఎందుకు స్నేహితుడు ఈ కపూర్లు దావూద్ దగ్గర నుంచి డబ్బు తీసుకొని హిందువులకు వ్యతిరేకంగా హిందూ దేవుడి దేవుళ్ళను దూషిస్తూ కించపరుస్తూ అనేక సినిమాలు తీశారు ఇంకా వీళ్ళు హిందువుల్ని దర్గాలకు భక్తులుగా మార్చడానికి ఇటు సాయిబాబాని ప్రమోట్ చేసింది బాలీవుడ్డే తర్వాత చిష్ మొయినుద్దీన్ అనేది మనకి నిజాముద్దీన్ దర్గా దర్గా ఉంది ఆ నిజాముద్దీన్ దర్గాకి ఈ కపూర్ ఫ్యామిలీలు అందరూ వెళ్ళి క్యూలో నిల్చుకుంటారు అనమాట ఏ సినిమా రిలీజ్ అయినా ముందుగా అందులో ఉండే నటీనటులు నిర్మాత అందరూ కలిసి ఈ కపూరు గ్యాంగ్ అంతా వెళ్ళేసి అక్కడ కుళ్ళిన శవాలకి దుప్పట్లుగా పోస్తారు అలా ఈ నటీనటులు వీళ్ళందరూ ఒక ట్రెండ్ సృష్టించడం ద్వారా హిందువులందరూ కూడా ఈ చిన్నపిల్లలు కొంచెం తెలి తెలిసి తెలియని వయసులో ఉండే వాళ్ళందరూ కూడా ఇలా ఈ కుళ్ళిన శవాలకి మనం వెళ్ళి ప్రార్థనలు చేస్తే మనకి కోరికలు నెరవేర్తాయి ఆ కుళ్ళిన శవాలు దేవుళ్ళు అని చెప్పేసి నమ్మేసి వీళ్ళు కూడా ఆ నిజాముద్దీన్ దర్గాకి వెళ్ళడం స్టార్ట్ చేశారు ఇది కపూర్ ఫ్యామిలీ యొక్క బండారం ఈ కపూర్ ఫ్యామిలీ ఒరిజినల్గా పాకిస్తాన్ నుంచి వచ్చింది ఆల్రెడీ మన రణబీర్ కపూర్ గారు నేను ఒక పెషావరి అని చెప్పుకున్నాడు పెషావరి నుంచి వచ్చాడంట అక్కడ ముడ్డు మీద తంతే ఇక్కడ ఇక్కడ పడ్డాడు మరి అక్కడ ముడ్డు మీద తన్నినటువంటి ఈ దావూద్ గ్యాంగ్ ఇటువంటి జీహాదీల్ని ద్వేషించాల్సింది పోయి వాడు ఒక సాహెబ్ అని అనడం ఎంతవరకు సమంజసం తర్వాత ఈ రిషి కపూర్ని పికప్ చేసుకునేదానికి రోల్స్ రాయిస్ని పంపించాడంట దావుద్ ఇబ్రహీం అది గొప్పగా చెప్పుకుంటున్నాడు రిషి కపూర్ నాకు రోల్స్ రాయిస్ పంపించాడని అటువంటి ఒక జీహాదీని కలవడం వాళ్ళతో మాట్లాడమే తప్పు మళ్ళీ నాకు రోల్స్ రాయిస్ పంపించాడు నాకు బిస్కెట్లు పెట్టాడు టీ తాగిచ్చాడు వాడు చాలా మంచోడు అన్నట్టుగా చెప్తున్నాడు ఎంత తప్పండి ఇది ఒక వెయ్యి మంది హిందువుల్ని ఊచకోత కోసి చంపినటువంటి ఒక దుర్మార్గుడితో సంబంధం పెట్టుకోవడమే తప్పు వాడి గురించి ఇంత గౌరవంగా మాట్లాడడమే తప్పు ఇంకా వాడి గురించి లెసన్స్ నేర్చుకోవాలి వాడు వాడు కూడా సమాజంలో భాగమే అని వాడి గురించి సాఫ్ట్గా పాజిటివ్గా మాట్లాడడం అనేది చాలా పెద్ద నేరం ఇలా ఈ బాలీవుడ్లో ఉండేటువంటి కపూర్ గ్యాంగ్ కావచ్చు కాన్ గ్యాంగ్ గ్యాంగ్ కావచ్చు వీళ్ళందరూ కూడా సాఫ్ట్గా నెమ్మది నెమ్మదిగా వైట్ వాష్ చేయడం స్టార్ట్ చేశారు కొన్ని దాదాపు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి తీవ్రవాదులను మంచివాళ్ళుగా ఈ దర్గాల్ని దర్గాల్లో ఉండే కుళ్ళిన సేవాలను దేవుళ్ళుగా ఇంకా సాయిబాబా అని ఒక దేవుడిగా వీళ్ళు ప్రమోట్ చేస్తూ ప్రచారం చేస్తూ వచ్చి ఇలా హిందూ సమాజాన్ని తప్పుదోవ పట్టించారు ఇప్పుడు ఇలా ఇటువంటి ఈ ఉదయం లేస్తే రిషి కపూర్ బీఫ్ తింటాడు ఇతని కొడుకు రణబీర్ కపూర్ కూడా బీఫ్ తింటాడు ఎప్పుడైతే మహారాష్ట్రలో బీఫ్ బ్యాన్ అని చెప్పేసి చట్టం చేశారో అప్పుడు కరుడు కట్టిన ఆ బీఫ్లు తినే మదానికి చెందిన వాళ్ళు కూడా బయటకు వచ్చి ఎటువంటి ఆందోళన చేయలేదు కానీ ఈ రిషి కపూరు మాత్రం బయటకు వచ్చేసి అరే నేను ఉదయం లేస్తే బీఫ్ తింటాను బీఫ్ బ్యాన్ చేస్తే నేనేం తినాలని చెప్పేసి పెద్ద గ గందరగోళం గొడవ చేశాడు రిషి కపూర్ యొక్క కొడుకు రణబీర్ కపూర్ కూడా ఉదయం లేస్తే నేను బ్రేక్ఫాస్ట్ కింద బీఫ్ తింటాను అన్నాడు మరి ఇలా కా బ్రేక్ఫాస్ట్ కింద బీఫ్ తినేసి వచ్చేసి ఇక్కడ బ్రహ్మాస్త్ర సినిమాలో ఒక శివుడిగా నటించడం అనేది ఎంతవరకు సమంజసం మనం ఇటువంటి వాళ్ళని యాక్సెప్ట్ చేయాలా శివుడు అనేది ఒక కేవలం పాత్ర కాదండి అది మనం అందరం అభిమానించే పూజించే మన దైవం అటువంటి శివుడు పాత్రని వేయాలి అంటే కనీసం ఆ పాత్ర వేసినంత వరకైనా నన్నైతే నన్ను అడిగితే జీవితాంతం కూడా ఒక నిజమైన శివభక్తుడు మరియు ఒక నిజమైనటువంటి హిందువు శివుడి పట్ల ఆరాధ్య భాగం భావం కలిగినటువంటి ఒక హిందువు మాత్రమే అటువంటి పాత్రను వేయాలి ఇలా ఉదయం లేస్తే ఆవు మాంసం తినే వ్యక్తి ఆ శివుడు పాత్రలో వేస్తే మనం అటువంటి సినిమాను చూసి ప్రోత్సహించాలా ఒకసారి ప్రేక్షకులు ఆలోచించండి <coughs> హరి